నమస్తే మేడం. నమస్తే ఉష. లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ దాంతోపాటు మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ వీటన్నిటిని ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. ఈ టెక్నిక్స్ని మీరు ఎక్కువగా ఇస్తూ ఉంటారు, ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ బ్రహ్మ ముహూర్తంలో కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవుతే చాలా మంచిది ఉష. అది సోర్సెస్ కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, మనీ కానివ్వండి, అప్పులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి. సో పర్టికులర్ ఆ టైంలో మనం చేయాల్సినవి కొన్ని చేస్తే వర్కౌట్ 100% అవుతుంది, యూనివర్స్కి కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో యూనివర్స్కి బ్రహ్మ ముహూర్తంకి ఉన్న ఆ లింకప్ ఏంటి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అంటారు? ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ జర్నీ చేసాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ జర్నీ ఎక్కడికైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు టైం చాలా తక్కువ పడుతుంది. అవును, త్వరగా వెళ్ళిపోతాం, ట్రాఫిక్ ఉండదు, ట్రాఫిక్ జామ్ ఉండదు, ప్లిజెంట్ మైండ్తో వెళ్తాం మనం, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడ ఎలాంటి హడల్స్ ఉండవు, మన గోల్ అంతా కూడా దానికి రీచ్ అవ్వాలంటుంది. అదే మనము ఏ 8 o'clock 9 o'clock 10 o'clock రోడ్ మీదకి వచ్చామనుకోండి, 1 hour రీచ్ అవ్వాల్సింది 1.5 hours 2 hours పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్, ఈ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు మన మైండ్లోని ఇంకా అయ్యిందా, సిగ్నల్ పడిందా, ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడా, మాస్క్ పెట్టుకున్నామా, ఫోటో తీసాడా, ఇన్ని ఆలోచనలు మన మైండ్లోకి వస్తుంటాయి. కానీ ఎర్లీ మార్నింగ్ మనం అవన్నీ ఆలోచన ఉండవు, ఎందుకంటే ప్లెజెంట్గా ఉంది వాతావరణం, యు ఆర్ గోయింగ్ టు బి మూవ్. అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ని కనెక్ట్ అవ్వాలంటే బ్రహ్మ ముహూర్తం 3:45 నుంచి 5 మధ్యలో ఆ టైం చాలా ప్రశాంతంగా ఉంటుంది, బ్రెయిన్లో మెలైన్ అనేటువంటి ఎంజైమ్ కూడా రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం ఏది కోరుకుంటే యూనివర్స్ అప్పుడు తొందరగా కనెక్ట్ అయిపోతుంది. మన జర్నీ ఏమైతే ఉందో, మనం ఏం కావాలనుకుంటున్నామో యూనివర్స్కి తొందరగా ఫ్రీక్వెన్సీని పంపించడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే దారిలో ఎక్కడ ట్రాఫిక్ లేదు కాబట్టి. ఓకే, డైరెక్ట్ యూనివర్స్కి రీచ్ అయిపోతుంది అనమాట. మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది ఆ టైంలో. సో ఆ టైంలో మనం లేచి అంటే 3:45 లేవకపోయినా 4:30, 4:25 ఆ టైంలో మనం ఎప్పుడన్నా లేచి ఒక్క 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. చాలామంది ఏంటంటే శ్వాస మీద ధ్యాస అంటే జస్ట్ బ్రీత్ తీసుకోవడం, బ్రీత్ వదలడం అని అనుకుంటారు, కానీ కాదు. బ్రీత్ తీసుకునేటప్పుడు ఈ గాలి లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, వదిలేటప్పుడు ఏ పార్ట్ నుంచి అది బయటకు వస్తుంది, ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, దాన్ని గమనించడమే శ్వాస మీద ధ్యాస అంటారు. కొంతమంది ఏంటంటే అంతే దాని మీద ధ్యాస పెట్టాం కదా అని అనుకుంటారు, కానీ ఆ గాలి లోపలికి వెళ్ళేటప్పుడు జరిగేటటువంటి క్రియ ఏదైతే ఉందో దానిని శ్వాస మీద ధ్యాస అంటారు. ఓకే, అప్పుడు మనం గమనించినట్లయితే ఆ టైంలో మనం రిలీవ్ చేసేటటువంటి ఎఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అయిపోతాయి. ఆ టైంలో ఓంకారాన్ని ఒక్క 21 times మీరు ఎప్పుడన్నా స్పెల్ చేశారంటే మాత్రం అమోఘమైన కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ మీకు చాలా బాగా అందుతుందన్నమాట. ఆ టైంలో మీరు ఏది అనుకుంటే, అందుకే చూడండి పూర్వకాలము పేరెంట్స్ పొద్దున్నే 4:30 లేపి కూర్చొని చదివించేవారు, చదువుకోవాలి, ఇప్పుడు చదువుకుంటే బాగా గుర్తుంటాయి అనేవారు. మనకి సబ్జెక్ట్ అంతా తెలియనప్పుడు ఆహో పొద్దున్న చదివితే బాగా గుర్తుంటుంది మనకి అని మాత్రమే మనకు ఐడియా ఉంది. ఆ టైంలో ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు డిస్టర్బ్ చేయరు, ఆల్రెడీ మనం రెస్ట్ తీసుకున్నాం కాబట్టి రీఛార్జ్ అయి ఉంటుంది బ్రెయిన్, పొద్దున్న మన వర్క్ని చేయడానికి అది చక్కగా రిఫ్రెష్ అయి ఉంటుంది. సో ఆ టైంలో మనం ఎలాంటి కమెంట్స్ మన మైండ్కి ఇస్తామో ఆ డే అంతా అలాగే ఉంటుంది. అందుకే మనం పొద్దున్న లేవగానే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి ఏ అఫర్మేషన్స్ అయితే మనం చెప్తున్నామో, ఏది కావాలని అడుగుతున్నామో, దేనికోసం మనం తపన పడుతున్నామో అవన్నీ మనం చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా జరుగుతాయి. 100% అలా ఎన్ని డేస్ అంటారు మేడం? 21 days అయితే ఖచ్చితంగా చేయాలి ఉష. ఆ 21 days చేసేటప్పటికి ఏమవుతుందంటే, అసలు 21 special ఏంటి అని అంటే మన హార్ట్ సోల్, మన మనసు బుద్ధి శరీరం అన్నీ కూడా ఒకటే లెవెల్లో ఉండాలి. మనసులో ఏమనుకుంటున్నావు మన బ్రెయిన్లో అదే ఉండాలి, మన శరీరం దాన్ని కోఆపరేట్ చేయాలి. ఆ చేసినప్పుడు 21 days ఏంటంటే మనకు అది అలవాటు అయిపోతుంది, ఖచ్చితంగా ఆ టైంకి లేచి కూర్చుంటాం. చిన్నప్పుడు ఏంటంటే మా ఫాదర్ లేపేవారు 4:00 to 4:15 లేపి చదువుకోమనేవారు, సరే చదువుతూ చదువుతూ ఇంకా కరెక్ట్గా ఆ టైం అయిందంటే తక్కువని మెలకు వచ్చేస్తుంది అనమాట. చదువు అలవాటు అయిపోయి ఆ టైంకి ఏంటంటే మనం ఆ టైంకి ఆ వర్క్ చేయాలి, ఆ వర్క్ మనకి ఇచ్చినటువంటి ఆ రిజల్ట్స్ని మనము యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో అందుకని ఏంటంటే పొద్దున్నే 3:45 యాక్చువల్ 3:45 నుంచి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. సో మనం 4:15, 4:30 అట్లా లేచిన బిఫోర్ 5 అనమాట. అంతేకాదండి తెల్లవారుజాము లెగిస్తే డబ్బు బాగా వస్తుంది,
ఎప్పుడైనా కానీ సూర్యుడు ఉదయించక ముందు లేచి ఇంటి పనులు చేసుకుంటే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా కానీ, చాలామంది సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తుంటారు, అది అస్సలు మంచిది కాదు. సూర్యోదయానికి ముందే లేచి మనము మన వాకిలి క్లీన్ చేసుకోవాలంట. చేసుకుంటే కూడా లక్ష్మీదేవి సంతోషపడుతుంది. పొద్దున్నే సంచారానికి వచ్చినప్పుడు ఎవరింటి ముందు ముగ్గుంది, ఎవరింటి ముందు కలకలలాడుతుంది అని చూస్తుంది లక్ష్మీదేవి. ఎవరింటి ముందు ముగ్గుంది, ఎవరు శుభ్రంగా ఉన్నారు. అందుకని పొద్దున్నే కానీ ఫస్ట్ వాకిలి ఊడ్చుకోవాలి అంటారు. చెత్త చెదారం లేకుండా వాకిలి ఊడ్చుకుంటే నీటి, అంటే వెళ్ళే వాళ్ళకైనా నీట్గా కనిపిస్తుంది. అది లక్ష్మీదేవి వస్తుందా అంటే అర్థం ఏంటి, చూసే వాళ్ళకి నీట్గా ఉంటే ఇల్లు బాగుంటుంది అనేటటువంటి మనసులో ఒక ఫిక్స్ వేసుకుంటారు. అయ్యి ఏంటబ్బా ఇల్లు ఇలా ఉంది అనుకునే బదులు ఇల్లు చాలా బాగుంది కదా. ఓకే, లోపల నువ్వు ఇంకా క్లీన్ చేసుకున్నావు లేదా తర్వాత విషయం, ముందైతే వాకిలు క్లీన్ చేసి ముగ్గు పెట్టావా లేదా, బాగున్నావా లేదా అనేది మెయిన్ అక్కడ. అంటే ఆ టైంలో మనం బద్ధకం వదిలేసి కొంత టైం మన కోసం మనం స్పెండ్ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కూడా బాగుంటుంది. బ్రహ్మముహూర్తం కేవలం మనం మెడిటేషన్ చేయడానికే కాదు, మన పనులు కూడా అప్పుడు చేసుకున్నాం. ఎవరైనా మార్నింగ్ లేచినప్పుడు ఈరోజు నాకు విశ్వం అన్ని విధాలా సహకరిస్తుంది, ప్రతి పనిలోనూ నాకు సక్సెస్ని ఇస్తుంది, నా వెన్నంట ఉంటుంది, నాకు మంచిని చూపిస్తుంది అని అనుకుని పనులు చేయండి. ఆ రోజు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న పాటిస్తూ ఉంటే కూడా మనకి అమౌంట్ రావడం అనేది, సోర్సెస్ క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ సోర్స్ వల్ల మనకి కొంత అమౌంట్ అనేది మనం గెయిన్ చేసుకోగలుగుతాం. సో ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడం, మెడిటేషన్ క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారు అండ్ రెగ్యులర్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు, కౌన్సిలింగ్స్ గురించి అడుగుతున్నారు, ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్. మెడిటేషన్ క్లాసెస్ వచ్చేసి నైట్ 9:15 to 10 ఉషా, ఫస్ట్ నుంచి 31st వరకు. ఎస్, జాన్ 1st నుంచి కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది, జాన్ 31st వరకు, జాన్ 30th వరకు అనుకోండి. 1 day అటు ఇటు అయినా 30 days ప్రోగ్రామ్ అది. అలాగే రెగ్యులర్ క్లాస్ కూడా. ఈ రెగ్యులర్ క్లాసెస్లో ఏంటంటే మనం అసలు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి ఎలా ఉండాలి, టెక్నిక్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ టెక్నిక్స్ ఉపయోగించేటప్పుడు మనం వచ్చినటువంటి డౌట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ డౌట్స్ని ఓవర్కమ్ చేస్తూ మన పరిస్థితిని బట్టి. ఇప్పుడు నెగిటివ్ థాట్ వస్తుంది, ఆ నెగిటివ్ థాట్ అలాంటప్పుడు వస్తే ఏం చేయాలి, ఆ టెక్నిక్ చేసేటప్పుడు వస్తే ఏం చేయాలి, అలా వాటిని ఓవర్కమ్ చేస్తూ గాసిప్స్ వినకుండా ఉండాలంటే ఎలాగా, నెగిటివ్ థాట్స్ రాకుండా ఎలాగా, పాజిటివ్ థింకింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలి. మాట్లాడటం అందరికీ వస్తుంది కానీ పరిస్థితులను బట్టి మాట్లాడటము, పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ ఎందుకు అని అంటే మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వ, మనం ఒకటి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా అడిగాము అని అంటే అది మనం తీసుకోవాలంటే దానికి మనకు కొంత అర్హత అనేది కావాలి. ఆ అర్హతను పొందడానికి మనం ఎలా ఉండాలి, నువ్వు ఇలా ఉంటే నేను ఇస్తాను అని చెప్తారు పేరెంట్స్ మనకి, నువ్వు ఇలా తయారవ్వు, నువ్వు ఇలా చదువు, నేను నీకు ఇది ఇస్తాను అని అంటారు. అని ఎందుకు అంటున్నారు, మిమ్మల్ని ఆ వేలో పెట్టడం కోసం అంటున్నారు. సో యూనివర్స్కి కూడా మనం కనెక్ట్ అవ్వాలంటే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎలా పడితే అలాగే నేను యూనివర్స్ని అడిగాను నాకు ఇచ్చేసిందంటే ఇవ్వదండి, ఇచ్చినట్టు ఆశ చూపిస్తుంది అంటే తప్ప ఇవ్వదు. మనం ఎప్పుడైతే మారి యూనివర్స్ దారిలోకి వస్తామో 100% మీరు అడగకుండానే ఇస్తుంది, మీ కోరిక ఇంకా మీ మనసులో అనుకోగానే మీకు తెచ్చిస్తుంది అది. సో ఆ యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే మనకి కొన్ని క్వాలిటీస్ అండ్ క్వాంటిటీస్ ఆల్సో మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ మేము క్లాస్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే పర్సనల్గా ఉమాశంకరి మేడంని కనుక 1-to-1 సెషన్లో కలవాలి అనుకున్నా, లేదు క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా రెగ్యులర్ క్లాసెస్కి, దాంతోపాటు మెడిటేషన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.